వాట్సాప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు థంబ్నైల్లో అలాగే టైటిల్లో మీరు చూసే ఉంటారు. సో ఈ టాపిక్ ఏంటంటే, సో మనకి ఇంజనీరింగ్ కోర్స్ ఒకటే సక్సెస్ఫుల్ కెరియర్ ఇస్తుందా, లేకపోతే ఇంకా ఏ కోర్సులు కూడా మనకి సక్సెస్ఫుల్ కెరియర్ ఇవ్వదా అని చెప్పేసి. సో ఈ టాపిక్ గురించి నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలామందికి నేను నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, లేకపోతే నా మీద పేకల దాకా కోపం రావచ్చు, లేకపోతే డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. సో ఇట్లా మీకు నా మీద రకరకాల అభిప్రాయాలు మీకైతే రావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో నా హార్ట్లో ఏదైతే నా ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో అట్లీస్ట్ ఈ వీడియో వల్ల కొంతమంది కాకపోతే కొంతమంది అయినా సరే వాళ్ళ యొక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోలు అయితే చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు కొంచెం నా జర్నీని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను నా ఇంటర్మీడియట్ వచ్చేసి నేను కేవీలో అయితే చేశాను. సో మనకి ఫ్రీ చైతన్య పారాయణలాగా ఐఐటి కోచింగ్ అలాగే ఎంసెట్ కోచింగ్ అయితే మాకైతే ఉండవు, ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చెప్తారు. సో అందరు స్టూడెంట్స్ లాగే నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఓన్లీ ఎంసెట్ ఎగ్జామ్ ఒకటే దిక్కు, లేకపోతే జేఈ మెయిన్స్ ఒకటే దిక్కు, లేకపోతే సియుసెట్ గురించి నా ఫ్రెండ్ చెప్తే కానీ నాకు ఆ ఎగ్జామ్ ఉందని అయితే తెలియలేదు ఆ టైంలో. సో ఇట్లాగా నేను ఎంసెట్ ఎగ్జామ్, జేఈ మెయిన్స్, సియుసెట్ అయితే రాశాను. సో బై గాడ్స్ గ్రేస్ నాకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అడ్మిషన్ అయితే దొరికింది. సో ఇంతవరకు కూడా నాకు ఇంజనీరింగ్ గురించి మాత్రమే తెలుసు. సో మనకి వేరియస్ కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి నాకైతే ఏమి కూడా తెలియదు అనమాట. సో వన్స్ నేను యూనివర్సిటీకి ఎంటర్ అయిన తర్వాత, సో అక్కడున్న ఎన్వైరన్మెంట్ కానీ లేకపోతే అక్కడున్న కోర్సెస్ కానీ, సో నిజంగా నాకు ఇన్ని కోర్సెస్ ఉంటాయా అని చెప్పేసి అక్కడికి వెళ్ళినాకైతే తెలిసింది. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ అనేది అర్థమవుతుంది. సో ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి నేను చెప్పే కంటెంట్ అంతగా అర్థం కాకపోవచ్చు. సో నా రికమెండేషన్ ఏంటంటే, మీరు యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు యూనివర్సిటీలో తీసుకుంటే మీరు వేరియస్ కోర్సెస్ని అయితే మీరైతే ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. సో నేను యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత నాకు ఇట్లా వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇట్లా వేరియస్ కోర్సెస్ ద్వారా కూడా మీరు మీ యొక్క కెరియర్ని చాలా మంచిగా లీడ్ చేయొచ్చు అని చెప్పేసి. సో నాకు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత నాకు ఈ యొక్క కోర్సెస్ అన్నిటి గురించి అయితే తెలిసింది. సో అంతకుముందు నా కోర్సెస్ గురించి నాకు ఏమాత్రం కూడా అయితే తెలియదు. సో ఇంతవరకు నా జర్నీ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లో మనం చూసుకున్నట్లయితే, ఇంజనీరింగ్ కోర్స్ ఒక్కటే మనకి సక్సెస్ఫుల్ కెరియర్ ఇస్తుందా? సో దీనికి నా ఆన్సర్ వచ్చేసి నో. సో ఐ కెనాట్ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్. సో ఇంజనీరింగ్ కోర్స్ ఒక్కటే కాకుండా మనకి మన యొక్క లైఫ్లో చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకి చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని కెరియర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో లింక్ క్లిక్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, సో మీరు ఇంజనీరింగ్లో మీరు తెలిసి జాయిన్ అవుతున్నారా, తెలియక జాయిన్ అవుతున్నారా? సో ఇన్ కేస్ మీకు తెలిసి జాయిన్ అయితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ మీకు ఇంజనీరింగ్ మీద ఎటువంటి ఐడియా కనుక లేకపోయినట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనకి ఎంసెట్ ఒకటే దిక్కుంది, లేకపోతే జేఈ మెయిన్స్ ఒకటే దిక్కుందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే అనుకుంటున్నారు. కానీ సో ఇంజనీరింగ్ అయిన తర్వాత కూడా మనకి చాలా కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరేం చేయాలి అంటే, సో మీరు మీ యొక్క ప్యాషన్ ఎందులో ఉందని చెప్పేసి ముందైతే మీరైతే తెలుసుకోవాలి. అలాగే మీరు ఎందులో స్ట్రెంగ్త్ ఎక్కువ మీకు ఉందని చెప్పేసి మీరైతే తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు మీ యొక్క కెరియర్ని అనేది చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీ కాలేజ్ డిగ్రీ ఏదైతే తీసుకుంటారో, సో అది వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క కెరియర్ని డిసైడ్ చేస్తుంది. లెట్ సపోజ్ సిఎస్సి తీసుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, సివిల్ ఇంజనీర్ తీసుకున్న వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్గా. సో ఇట్లాగా వేరియస్ కెరియర్స్ని ఈ యొక్క కాలేజ్ డిగ్రీ అనేది వాళ్ళ యొక్క కెరియర్ని అయితే డిసైడ్ చేస్తుంది. సో మీ యొక్క కెరియర్ని మీరు డిసైడ్ చేసుకోవాలి అంటే ఈ స్టేజ్లోనే మీరు కరెక్ట్ స్టెప్ అయితే తీసుకోవాలి. సో మీకు బీటెక్ కాకుండా మీకు ఇంకా ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు బ్రీఫ్గా అయితే మీతో షేర్ చేస్తాను. సో మీకు ఏదన్నా బిల్డింగ్స్ ప్లానింగ్ కానీ, డిజైనింగ్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, సో ఇట్లా మీరు ఏదైనా బిల్డింగ్స్ గురించి డిజైనింగ్ మీరు చేయాలి అనుకుంటే మీరు ఆర్కిటెక్చర్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. సో ఆర్కిటెక్చర్ కోర్స్లో కూడా మనకి చాలా డిమాండ్ అయితే ఉంది. సో మీరు ఆర్కిటెక్చర్ కోర్స్ చేయాలి అంటే మన ఇండియాలో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఆల్రెడీ నేను ఈ ఇన్స్టిట్యూట్ గురించి రివ్యూ అయితే చేశాను. సో మీరు ఆ వీడియో కింద లింక్ అలాగే పైన కార్డ్స్లో అయితే నేను వదిలేస్తాను. సో అక్కడ నుండి మీరు క్లిక్ చేసి అయితే తెలుసుకోవచ్చు. సో మీరు
ఎక్కడైనా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తే అక్కడ మీకు గ్లాస్ బిల్డింగ్స్ అని చెప్పేసి చాలా ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ని అయితే చూస్తారు. సో ఈ బిల్డింగ్స్ అన్ని ఎవరు డిజైన్ చేస్తారు అంటే ఆర్కిటెక్ట్స్. సో ఆర్కిటెక్ట్ కూడా మనకి మన ఇండియాలో చాలా మంచి ఫ్యూచర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో అలాగే మీరు ఎక్కువగా డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డిజైనింగ్ సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. సో మీరు డిజైనింగ్లో మీరు ప్రొడక్ట్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, 2D డిజైన్, 3D డిజైన్, సో ఇట్లా డిజైనింగ్లోనే మనకి 5 to 10 కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో డిజైనింగ్లో కూడా మనకి చాలా సక్సెస్ఫుల్ కెరియర్ అయితే ఉందయ్యా. సో డిజైనింగ్లో కూడా మీరు చూసుకున్నట్లయితే సో మనకి ఈ ల్యాప్టాప్ ఉంది, లేకపోతే ఈ రింగ్ లైట్ ఉంది, లేకపోతే ఈ మొబైల్ ఉంది. సో వాటి యొక్క షేప్స్ అనేది ఎవరు డిజైన్ చేస్తారు, వాటి యొక్క డిజైన్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు అంటే ఒక ప్రొడక్ట్ డిజైన్ లేకపోతే ఒక ఇండస్ట్రియల్ డిజైన్ అనేది వీటి యొక్క డిజైన్స్ అనేది చేస్తారు. లేకపోతే మీరు గ్రాఫిక్ డిజైనింగ్ తీసుకున్నట్లయితే, మీరు ఫోటోషాప్ కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే సో మీరు ఇంట్లో కూర్చొని ఫ్రీలాన్సింగ్ చేస్తూ 1 lakh పర్ యానం వరకు అయితే ఎర్న్ చేయొచ్చు. సో మనకి డిజైనింగ్లో కూడా చాలా మంచి కెరియర్ అయితే బిల్డ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది భయ్యా. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో మీరు డిజైనింగ్ కోర్స్ చేయాలంటే సో మీరు యూసీడ్ ఎగ్జామ్ అయితే రాసి మీరు ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్యాషన్ డిజైనింగ్. సో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. సో మీరు లూయిస్ ఫిలిప్పి, లేకపోతే అలెన్ సోలీ, లేకపోతే డ్రూ, లేకపోతే నైకీ, అడిడాస్, పూమా, సో ఇవన్నీ ఇంత కాస్ట్ ఎందుకు ఉంటాయి? సో వీటిని ఫ్యాషన్ డిజైనర్స్ అనేది వీటిని అయితే డిజైన్ చేస్తారు. సో వీటిని డిజైనర్ క్లోత్స్ అని చెప్పేసి మనం అయితే పిలుస్తాం. సో వీటిని ఎవరు డిజైన్ చేస్తారంటే ఫ్యాషన్ డిజైనర్. సో ఫ్యాషన్ డిజైనర్ కూడా చాలా మంచి కెరియర్ ఉంది భయ్య. సో మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలి అంటే మన ఇండియాలో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. సో ఇన్స్టిట్యూట్ గురించి కూడా మీరు రివ్యూ చేయమంటే నేను త్వరలో దీనికి కూడా రివ్యూ అయితే చేస్తాను. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీరు కుకింగ్లో ఎక్కువగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో మీకు కుకింగ్ చేయడం ఎక్కువగా ఇంట్రెస్టెడ్ ఉన్నది అంటే మీరు షెఫ్ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే మనం షెఫ్ అనగానే నూడిల్స్ వేసేవాడు, లేకపోతే ఇడ్లీ వేసేవాడు, దోశలు వేసేవాడు అని చెప్పేసి అంటారు. సో వీళ్ళందరి మాటలు మీరైతే పట్టించుకోవద్దు. వాళ్ళని అయితే మ్యాక్సిమం ఇగ్నోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకంతే తెలుసు, వాళ్ళకి షెఫ్ అనగానే ఇడ్లీ వేసేవాడు, పునుగులు వేసేవాడు, లేకపోతే నూడిల్స్ వేసేవాడు అని చెప్పేసి ఈ మాత్రమే తెలుసు. కానీ నేను రియాలిటీ చెప్తున్నాను. సో ఎవరైతే ఒక ప్రొఫెషనల్ షెఫ్, ఒక 5-star హోటల్లో వర్క్ చేసే ఒక ప్రొఫెషనల్ షెఫ్కి సాఫ్ట్వేర్కి ఎంతైతే శాలరీ పే చేస్తారో వాటికంటే డబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ట్రూత్. నిజంగా మనకి ప్రొఫెషనల్ షెఫ్ ఎవరైతే 5-star హోటల్లో వర్క్ చేస్తారో అతనికి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంటే చాలా ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది. సో పర్ మంత్కి వచ్చేసి అరౌండ్ 2 to 3 lakhs వరకు ఆ యొక్క హోటల్ అనేది వారికి పే చేస్తుంది. కానీ విషయం ఎవరికి తెలీదు. సో మనకి తెలిసింది ఏంటంటే బీటెక్ ఒకటే. సో మీరు కుకింగ్ కనుక ఎక్కువగా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు షెఫ్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. అలాగే మీరు మేనేజ్మెంట్ కానీ లేకపోతే మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీరు బీబీఏ కోర్స్ కూడా అయితే చేయొచ్చు. సో నవేడేస్ కొంతమంది బీబీఏ కోర్స్ కూడా అయితే చేస్తున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బీటెక్ చేస్తారు. సో ఎందుకంటే వాళ్ళకి బీటెక్ ఒకటే ప్రపంచం. సో బీబీఏ కోర్స్ చేసిన తర్వాత మీరు ఎంబీఏ అయితే చేయొచ్చు. సో మీలో చాలా మందికి డౌట్ అయితే రావచ్చు, బ్రో మేము బీటెక్ చేస్తే మాకు కొంచెం ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది, బీబీఏ చేస్తే ఉంటుంది జస్ట్ నార్మల్ డిగ్రీ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో నేను సింపుల్ ఎగ్జాంపుల్తో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మా ఫ్రెండ్ ఒకతను బీబీఏ చేశాడు, అతనికి వెంటనే ఎంబీఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే వచ్చింది. సో వీడు బీబీఏ వచ్చేసి 3 years మాత్రమే చేశాడు, ఆ తర్వాత వెంటనే ఎంబీఏ అయితే వచ్చేసింది. కానీ వీళ్ళ యొక్క క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి బీటెక్ చేశారు, ఎంటెక్ చేశారు, ఆ తర్వాత వచ్చేసి ఎంబీఏ చేస్తున్నారు. అంటే వీడికేమో 3 years కలిసి వచ్చింది, వాళ్ళకేమో 3 years వేస్ట్ అయింది. సో మీరు ఇక్కడ టైం గ్యాప్ అనేది మీరైతే చూడొచ్చు. సో మీరు బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఆ తర్వాత ఎంబీఏ చేయొచ్చా, లేకపోతే బీబీఏ చేసి ఎంబీఏ చేయొచ్చా? సో ఈ యొక్క ఆప్షన్ వచ్చేసి మీకే వదిలేస్తున్నాను. అండ్ మీరు ఎకనామీ సైడ్ వెళ్ళాలనుకుంటే బీకామ్ అయితే చేయొచ్చు. సో ఎవరైతే మ్యాథ్స్లో ఎక్కువగా క్యాలిక్యులేషన్స్లో ఎక్కువగా ఫాస్ట్ అయితే ఉంటారో సో మీరు వచ్చేసి బీకామ్ కూడా అయితే తీసుకోవచ్చు. అండ్ ఎవరికైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎక్కువ ఇష్టం ఉండదో, లేకపోతే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎక్కువగా రావట్లేదో వాళ్ళు వచ్చేసి లింగ్విస్టిక్స్ కోర్స్ కూడా అయితే తీసుకోవచ్చు. సో ఈ కోర్స్ వచ్చేసి బీఏ ఇన్ ఇంగ్లీష్. సో ఎవరికైతే సింపుల్గా వాళ్ళ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి ఈ కోర్స్ కూడా అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లా. సో ఎవరికైతే ఎక్కువగా చట్టం గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటారో, ఎక్కువగా గవర్నమెంట్ గురించి, వాటి యొక్క రూల్స్ గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క లా కోర్స్ కూడా అయితే చేయొచ్చు. సో లాలో కూడా మనకి చాలా మంచి కెరియర్ అయితే ఉంది. సో మీరు లాయర్ కనుక అయినట్లయితే మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్గా అయితే మీరైతే ఉండొచ్చు. సో ఒకరి కింద మీరు పనిచేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పైలట్ ట్రైనింగ్. సో ఎవరైతే బీటెక్కి డొనేషన్కి 5 lakhs, 7 lakhs
అలాగే 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి అరౌండ్ ఒక 5 లాక్స్ వరకు అయితే పే చేస్తున్నారు. సో మీరు అంతంత ఇన్వెస్ట్మెంట్ మీరు బీటెక్ లో పెట్టే కన్నా సో మీరు పైరెట్ లో పెడితే మీకు ఆ యొక్క అమౌంట్ అనేది మీరు చాలా తొందరగా అయితే వచ్చేస్తుంది. అండ్ బీటెక్ తో మీరు పైలట్ ని కంపేర్ చేసినట్లయితే పైలట్ కి మనకి చాలా ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది. సో పైలట్ కి పర్ మంత్ కి వచ్చేసి అరౌండ్ 3 నుండి 7 లాక్స్ వరకు అయితే ఉంటుంది. సో విచ్ ఈస్ రియల్లీ ఎ హ్యూజ్ అమౌంట్. సో మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు పైలట్ కూడా అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మ్యూజిక్. సో మ్యూజిక్ లో కూడా మీ యొక్క కెరియర్ అయితే మీరైతే బిల్డ్ చేసుకోవచ్చు. సో మ్యూజిక్ అంటే మీరు గిటార్స్ కానీ లేకపోతే డ్రమ్స్ కానీ లేకపోతే కీబోర్డ్ కానీ, సో మీరు మ్యూజిక్ లో ఎక్కువగా ఇంట్రెస్టెడ్ ఉన్నారని అనుకోండి, సో మ్యూజిక్ లో కూడా మీ యొక్క కెరియర్ అయితే మీరైతే బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు చాలా రియల్ ఫ్యాక్ట్ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఇదేంటంటే, సో మ్యూజిక్ వచ్చేసి ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతుంది. సో ఇందులో డౌటే లేదు. ఎందుకంటే మీరు యూట్యూబ్లో ఏ వీడియో అయినా చూసుకోండి, సో మ్యూజిక్కి వచ్చినంత వ్యూస్ ఏ వీడియోస్ కూడా రావు. సో మ్యూజిక్కి అంత డిమాండ్ అయితే ఉంది. అండ్ మీరు వేరే కంట్రీస్లో మీరు మ్యూజిక్ కాన్సర్ట్స్ చూసుకున్నట్లయితే, సో టుమారో ల్యాండ్ అని చెప్పేసి లేకపోతే వేరియస్ సెలబ్రిటీస్ యొక్క కాన్సర్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ల్యాక్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల మీకు చాలా ఎక్కువగా మనీ అయితే వస్తుంది. సో మీరేంటంటే, మీరు మ్యూజిక్లో కనుక ఎక్కువ ప్యాషనెట్ ఉన్నట్లయితే మీరు మ్యూజిక్లో మీ యొక్క కెరియర్ అనేది బిల్డ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ట్రావెల్ అండ్ టూరిజం. సో ఎవరైతే ఈ యొక్క వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే వేరియస్ కంట్రీస్కి వెళ్ళాలి, అక్కడున్న థింగ్స్ని నేను ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క ట్రావెల్ అండ్ టూరిజం కోర్సును కూడా అయితే చేయవచ్చు. సో ఈ యొక్క కోర్స్ చేసి మీ యొక్క కెరియర్ని అయితే మీరైతే చాలా సక్సెస్ఫుల్గా అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో ట్రావెల్ అండ్ టూరిజంలో కూడా మనకి చాలా కెరియర్స్ అయితే ఉన్నాయి. సో ట్రావెల్ ఏజెన్సీస్ అయితే ఉంటాయి, అలాగే ట్రావెల్ గురించి కూడా మనకి చాలా జాబ్స్ అయితే ఉంటాయి. సో మీకు జాబ్స్ ఏమి లేకపోతే మీ యొక్క ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సో మీరు దీని ద్వారా కూడా మీ యొక్క కెరియర్ని అయితే మీరైతే బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే సో స్పోర్ట్స్. సో స్పోర్ట్స్లో కూడా మనకి చాలా సక్సెస్ఫుల్ కెరియర్ అయితే ఉంది. సో స్పోర్ట్స్ని కూడా మనం అంత తీసేటానికి అయితే ఏం లేదు. సో ఎవరైతే చిన్నప్పటి నుండి మీ యొక్క స్పోర్ట్స్లో బాగా ప్యాషనెట్గా ఉన్నారు, స్పోర్ట్స్లో చాలా ఎక్కువగా మీరు ప్లే చేస్తున్నట్లయితే మీరు మీ యొక్క ఫ్యూచర్ని స్పోర్ట్స్లో అయితే మీరైతే కంటిన్యూ అయితే చేయండి. సో స్పోర్ట్స్ని మీరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో స్పోర్ట్స్లో కూడా మనకి చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ అయితే ఉన్నారు, లైక్ క్రిస్టియానో రొనాల్డో, లినియోనల్ మెస్సీ, నెయ్మార్, సో మన ఇండియన్ క్రికెటర్స్ కానివచ్చు. సో ఇట్లా స్పోర్ట్స్లో కూడా చాలా మంది అయితే సక్సెస్. సో వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే అంత అయితే బాగోదు. ఎందుకంటే వీళ్ళు ముందుగానే వాళ్ళ యొక్క కెరియర్ని ఫాలో అయ్యి, వాళ్ళ యొక్క ప్యాషన్ని ఫాలో అయ్యి వాళ్ళ యొక్క కెరియర్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే బిల్డ్ చేసుకున్నారు. సో నా కంక్లూజన్ ఏంటంటే, మీరు మీ యొక్క ప్యాషన్ అయితే తెలుసుకోండి, మీ యొక్క ప్యాషన్ని తెలుసుకొని దాన్ని బట్టి మీ యొక్క సక్సెస్ఫుల్ కెరియర్ని అయితే మీరైతే బిల్డ్ చేసుకోండి. కానీ సో మీరు బ్లైండ్గా అయితే మీరు ఎంసెట్ రాసి లేకపోతే జేఈఈ మెయిన్స్ రాసి బీటెక్లో అడ్మిషన్ అయితే తీసుకోవద్దు. సో నేను ఫ్యూ ఎగ్జామ్స్ని మీ ముందైతే ఉంచాలనుకుంటున్నాను. సో మీరు లినియోనల్ మెస్సీ తీసుకున్నట్లయితే, సో లినియోనల్ మెస్సీకి ఇప్పటికి కూడా ఇంగ్లీష్ మాట్లాడటం అనేది రాదు. ఎందుకంటే అతనికి అంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది బాగోదు. కానీ లినియోనల్ మెస్సీ తెలియనివాడు ఈ ప్రపంచంలో ఎవడు కూడా లేడు. అండ్ క్రిస్టియానో రొనాల్డో తీసుకున్నట్లయితే, క్రిస్టియానో రొనాల్డో కూడా సో అతని యొక్క యంగ్ ఏజ్లో అతను కూడా ఎడ్యుకేషన్ గురించి ఏం తెలియదు. సో ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూర్ వచ్చేసి మీకు ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం అంటే, సో ఆ సబ్జెక్ట్స్ అంటే ఏంటి అని చెప్పేసి క్రిస్టియానో రొనాల్డో అంటాడు. సో సబ్జెక్ట్స్ అంటే ఆ ఇంటర్వ్యూర్ వచ్చేసి మ్యాథ్స్, సైన్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి అంటే, సో క్రిస్టియానో రొనాల్డో వచ్చేసి స స స అని చెప్పేసి అతను అంటుంటే ఆ ఇంటర్వ్యూర్ వచ్చేసి సైన్స్ అంటే అప్పుడు నాకు సైన్స్ సబ్జెక్ట్ చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తాడు. సో సబ్జెక్ట్ మీద అతనికి ఎటువంటి గ్రిప్ అయితే లేదు. సో అయినప్పటికీ ఇప్పటికి కూడా క్రిస్టియానో రొనాల్డో ఎంత ఫిట్గా ఉంటాడో మీ అందరికీ తెలుసు. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ కూడా అతనే. సో క్రిస్టియానో రొనాల్డో తెలియని వాడు ఈ యొక్క ప్రపంచంలో కూడా ఎవరు లేరు. అలాగే మీరు జస్టిన్ బీబర్ని తీసుకున్నట్లయితే, అతను చిన్నప్పుడు స్ట్రీట్స్లో అతని యొక్క సాంగ్స్ని ప్లే చేసేవాడు. సో స్ట్రీట్లో సాంగ్స్ నుండి ఇప్పుడు మన వరల్డ్లోనే చాలా బిగ్ సెలబ్రిటీగా అతను అయితే ఎదిగాడు. అలాగే టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్యాషన్ని ఫాలో అయ్యి వాళ్ళ యొక్క కెరియర్ని చాలా సక్సెస్ఫుల్గా అయితే బిల్డ్ చేసుకున్నారు. సో మీరు కూడా చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క ప్యాషన్ని ఫాలో అయ్యి సో దీన్ని బట్టి మీ యొక్క కెరియర్ని అనేది బిల్డ్ చేసుకోండి. కానీ సో బ్లైండ్గా మీరు ఎంసెట్ రాసి, జేఈఈ మెయిన్స్ రాసి మీ యొక్క కెరియర్ని స్పాయిల్ చేసుకోవద్దు. సో వన్స్ మీరు ఈ యొక్క కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా మళ్ళీ మీరు వేరే కోర్స్కి అయితే చేంజ్ అయితే అవ్వలేరు. సో తర్వాత మీరు రిగ్రెట్ అయితే అవుతారు, నేను ఎందుకు ఈ కోర్స్ తీసుకున్నానని చెప్పేసి. సో మీరు ఇప్పుడే ఆలోచించి మీ యొక్క కెరియర్ని చాలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే మీరైతే డిజైన్ చేసుకోండి. అలాగే పేరెంట్స్కి కూడా నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. సో మీ చైల్డ్ ఎవరైతే మీ యొక్క సన్ కానీ మీ యొక్క డాటర్ కానీ సో ఎవరైతే ఉన్నారో, సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఎందులో ప్యాషనెట్గా ఉన్నారో మీరైతే తెలుసుకోండి. అలాగే వాళ్ళు ఎందులో ఎక్కువగా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందని చెప్పేసి మీరైతే తెలుసుకోండి. సో దాన్ని బట్టి వాళ్ళ యొక్క కెరియర్ని మీరైతే ప్లాన్ చేయండి.
సో మీరు బ్లైండ్గా ఎంసెట్ జైమిన్స్ రాపిచ్చేసి మీరు బీటెక్లో అయితే జాయిన్ చేయొచ్చు. సో నా హార్ట్లో ఉన్న ఒపీనియన్ అయితే మీతో అయితే షేర్ చేశాను. సో ఇది ఎంతమందికి నచ్చిందో నచ్చదో నాకైతే తెలీదు. సో నా యొక్క ఒపీనియన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో మీ ఒపీనియన్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమలాకర్ సైనింగ్ ఆఫ్.